చాలా ప్రశ్నలు ఇచ్చారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా అజయపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఎందుకు మేము బయటకు రా. ఆల్రెడీ మా మంత్రి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మోడీ అబద్ధాలు మాట్లాడాడనే విషయం ఇవాళ మోడీ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు కలిసిన తర్వాత ఇప్పటికి దాదాపు ఒక 8-8 సార్లు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాలు విజిట్ చేసిండు నరేంద్ర మోడీ గారు. మరి ఆ తర్వాత ఎందుకు మాట్లాడలేదు? జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా దాని తర్వాత నేను మాట్లాడాలి ఎందుకు మాట్లాడలే అంటే లేదు, కేసీఆర్ గారు లేవు. కేసీఆర్ గారు అభివృద్ధి మీద మాట్లాడు, డెవలప్మెంట్ మీద మాట్లాడు, తెలంగాణకు రావాల్సిన రైట్స్ మీద, ఫండ్స్ మీద, నిధుల మీద, వాటి మీద మాట్లాడండి కేసీఆర్ గారు తప్ప ఏ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కేసీఆర్ కేటీఆర్ గారిని ఆశీర్వదించడానికి ప్రైమ్ మినిస్టర్ అనుమతి ఎందుకు? మేమైనా బ్రాంచ్ ఆఫ్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ, మేమైనా మీ ఇండిపెండెంట్ మీరు సొంతంగా మేము కొట్టాయన పార్టీని ఏర్పాటు చేసుకున్నాం, తెలంగాణ రాష్ట్రం రాదన్న దాన్ని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ మాది, లీడర్షిప్ మాది, మాకు మీ లీడర్షిప్ అనుమతి మాకెందుకు? తెలంగాణ ప్రజలకు తెలియదు, ఇక్కడ ఉన్న మేధావులకు, విద్యావంతులకు, మేధావులకు అందరికీ తెలుసు. కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి, ఈ మా లీడర్షిప్ ను బదనం చేయడానికి ఒక ప్రయోగం చేసిండు మోడీ గారు. ఆ ప్రయోగం అనేది ఇవాళ విఫలం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ పాతాళానికి వెళ్ళిపోయింది ఇవాళ, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ, అసలు దేశం మొత్తం మీద రోజు రోజు గ్రాఫ్ పడిపోతా ఉంది. కాన్సంట్రేట్ చేయడం వల్ల కాంగ్రెస్ తక్కువ అంచనా వేసినట్టున్నారు. ఈరోజు సర్వేలో కాంగ్రెస్ ముందు కనబడుతుంది. కాంగ్రెస్ ఏడ కనిపిస్తుంది మేడం, సర్వేలు అన్ని నిజాలు అయితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పని రోజు రోజుకు డిక్రీజ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం పెరగట్లేదు మీరు అనుకుంటున్నారు. ఒక్కొక్క ఎక్కువ ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఇంకో ఎక్కువ విహారయాత్ర లెక్క పాదయాత్ర వేసుకుంటూ పోతుండ్రు. ఏం లీడర్షిప్ ఉంది కాంగ్రెస్ పార్టీకి? గుజరాత్ గుజరాత్లో ఎలక్షన్ జరుగుతా అంటే రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసిరా? ముఖం చూంచలేకపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ప్రజల నుంచి దూరం అయిపోతుంది, దూరం అయిపోయింది కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా లేదు. మన గతంలో మీరు చూస్తే ఇక్కడ ఉప ఎన్నికలు కూడా మీరు చూసారు, రెండు అటు దుబ్బాకలో కానీ హుజరాబాద్లో కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ చాలా లేస్తుందని ఒక భ్రమలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండే కొంతమంది వాళ్ళు కూడా ఇది చూశారు. కానీ జరిగిన ఉప ఎన్నికలప్పుడు వాటి ఫలితాలు మీరు చూసారు, 62,000